हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो संवत्सरम मोत्तम निलव उंडे टमाटा निलव पच्चड़ी एला तैयार चेसुकोवच्चो पर्फेक्ट कोलतल तोटी नेनु ई वीडियो चेप्पबोतुन्नानु मीरु ई वीडियो नी स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी अलागे मीरु मोदटिसारी ई पच्चड़ी चेसिना सरे पर्फेक्ट गा वस्तुंदी मुंदुगा टमाटालनी केजी तीसुकोनी वाटिनी कडिगी तड़ी लेकुंडा शुभ्रंगा आरबेट्टुकोवाली మీరు టమాటాలు తెచ్చుకునేటప్పుడు దోరగా ఉన్నవి తెచ్చుకోండి అలాగే మెత్తగా ఉన్నవి టమాటా పచ్చడికి పనికి రావు ఇలా గట్టిగా ఉన్నవి దోరగా ఉన్నవి తెచ్చుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు 1 కేజీ టమాటాలకి 1 గ్లాస్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మీ దగ్గర జాడి ఉంటే జాడిలో కాని లేదంటే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కాని వేసి మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన పెట్టాలి ప్రతి రోజు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత మూడో రోజున ఇలా టమాటా ముక్కలు చక్కగా ఊరి టమాటా జ్యూస్ అంతా ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత టమాటా ముక్కల్ని పిండి వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ మిగిలిన టమాటా జ్యూస్ లోకి శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు అంటే గింజలు లేకుండా అలాగే కాడలు లేకుండా శుభ్రం చేసి ఈ విధంగా ఒక పావు కేజీ చింతపండుని ఈ జ్యూస్ లో పెట్టి నానబెట్టాలి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని ఒక క్లాత్ పైన వేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే 2 డేస్ లోనే చక్కగా ఎండిపోతాయి లేదంటే మరొక రోజు ఎండబెట్టుకోవాలి ఇలా ఎండిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది 2 డేస్ లో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న మెంతులు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా వీటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని కూడా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండులోకి ఏ గ్లాస్ తైతే మనం ఉప్పు తీసుకున్నామో అదే గ్లాసు కారం వేసుకోవాలి 1 కేజీ టమాటాలకి ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ ఉప్పు 1 గ్లాస్ కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతు పిండి 2 స్పూన్లు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ఒకటి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు చేతులు కాని అలాగే గిన్నెలు కాని తడి లేకుండా చూసుకోండి తడి తగిలిందంటే మనకి పచ్చడి నిలవుండదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి మీరు ఈ పచ్చడిని రోట్లో కాని గ్రైండర్ లో కాని చేసుకునే లెక్కైతే ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం టమాటా ముక్కల్ని కట్ చేసేటప్పుడే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఎండబెట్టుకుంటే మనకి ఇలా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పచ్చళ్ళలో వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి 1 కేజీ పచ్చడికి పావు లీటర్ ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 6-7 ఎండు మిరపకాయలు 2 టేబుల్ స్పూన్ ఆవాలు 2 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక 2-3 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి ఇలా పచ్చళ్ళలో వేసి కలుపుకున్నాక పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలో కాని గాజు సీసాలో కాని వేసి నిలవ చేసుకుంటే మనకి సంవత్సరం మొత్తం పాడవకుండా ఉంటుంది చూసారు కదా టమాటా నిలవ పచ్చడి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్